హలో హాయ్ ఫ్రెండ్స్, సీడు మిత్రులందరికీ నమస్తే ఫ్రెండ్స్. నా పేరు జగన్, నేను హైదరాబాద్ ఉప్పల్లో ఉంటాను. వెల్కమ్ టు జగన్ కార్ బజార్. ఈరోజు మీ ముందుకి షిఫ్ట్ ZXI తీసుకొచ్చాను. జస్ట్ కేవలం 13 నెలల వెహికల్ ఇది. ఆ సారు వనపర్త్ నుంచి మనకు తీసుకొచ్చారు ఈ వెహికల్, వనపర్తి జిల్లా అక్కడి నుంచి తీసుకొచ్చారు ఈ వెహికల్. ఇప్పుడే వచ్చింది వెహికల్. కేవలం 8000 మాత్రమే తిరిగింది, ఒక్కటే సర్వీసింగ్ అయింది షోరూమ్లో. అదైనా కూడా వెహికల్ మాత్రం ఒరిజినల్ ఉంది, కంప్లీట్ షోరూమ్ ట్రాక్. కేవలం 8000 మాత్రమే జరిగింది. ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది, 3 ఇయర్స్ ఎట్లాగ ఉంటుంది. మీకు ఆల్రెడీ ఇన్సూరెన్స్ కూడా ఉంది. వెహికల్ మాత్రం జెన్యున్గా ఉంది, టెస్ట్ డ్రైవ్ చేశాను. 8000కి ఏం తిరగదు, ఏ సస్పెన్స్ కానీ ఏం ప్రాబ్లం అయితే. నాన్ యాక్సిడెంట్ వెహికల్, కొంతమంది డౌట్లు వస్తాయి కదా, ఏమైనా యాక్సిడెంట్ అమ్మేస్తున్నారు, ఎందుకు అమ్మేస్తున్నారు కొత్త వెహికల్ అని అంటుంటారు కదా. అతనికి ఆ సారికి పెద్ద వెహికల్ కావాలంట, ఫ్యామిలీకి ఇబ్బంది అవుతుంది అంటే, ఇలా లాంగ్ ట్రిప్ వెళ్ళాలంటే 7 సీటర్ 8 సీటర్ కావాలంట. అది కూడా నేనే ఇప్పమని అన్నాడు. ఓకే, ఈ వెహికల్ డీటెయిల్స్లోకి వెళ్తే 2021 డిసెంబర్లో రిజిస్ట్రేషన్ అయిందండి. కేవలం 13 నెలలు వెహికల్, ఇప్పటికీ స్టిల్ 13 నెలలు అవుతుంది వెహికల్ జెన్యున్ ఉంది. ఒకసారి రివ్యూ మొత్తం చూపిస్తాను. దీంట్లో ఏం ప్రాబ్లం అయితే లేదు, అసలు 1 రూపాయి అసలు ఏం ప్రాబ్లమే లేదు. మీకు ఒకసారి చూపిస్తాను, చూడండి. చూడండి అన్న, లెఫ్ట్ ఫ్రంట్ సైడ్ వ్యూ ఇది. స్విఫ్ట్ ZXI అలా వీల్స్ వస్తాయి దీనికి, ZXI. ఈ మరకలు ఉన్నాయండి, వస్తుంటే పడ్డట్టు ఉన్నాయి. వెహికల్ మాత్రం గుడ్ కండిషన్లో ఉంది, ఎక్కడ చిన్న గీత కూడా లేదు, చిన్న గీత కూడా లేదు. పెట్రోల్ వెహికల్ అన్న ఇది. ZXI అంటే పెట్రోల్ వస్తుంది, ZE అంటే డీజిల్ వస్తుంది. టాప్ కూడా చూడండి, హలో వీల్స్. బ్యాక్ సైడ్ వ్యూ, ఇది రైట్ సైడ్ వ్యూ, డ్రైవర్ సైడ్ వ్యూ. చాలా బాగుంది వెహికల్ మాత్రం. లోపల ఇంటీరియర్ కూడా చూడండి, ఇంటీరియర్ కూడా చాలా బాగుంది. కొత్త బండి, ఆల్మోస్ట్ కొత్త వెహికల్. మీకు చాసిస్ నెంబర్ కూడా ఇక్కడ ఉంది, చూసుకోండి. షోరూమ్ ట్రాక్ కూడా తీసుకోవచ్చు. ఎల్ఈడి ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉంది. ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉంది దీనికి. లోపల టాపు అంతా ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఉంటుంది. ఆటోమేటిక్గా మన క్లైమేట్ బట్టి ఇది కంట్రోల్ అవుతూ ఉంటుంది. రీడింగ్ కూడా చూడండి, 8000 ఒరిజినల్ రీడింగ్. ఏసీ కూడా చల్లగా వస్తుంది, ఆల్రెడీ టెస్ట్ చేసిన ఏసీ. దీని పవర్ విండోస్ వస్తాయి, మిర్రర్ అడ్జస్ట్మెంట్ ఆటోమేటిక్ మిర్రర్ నొక్కగానే లాక్ అయిపోతుంది, క్లోజ్ అయిపోతుంది. చూడండి ఎట్లా క్లోజ్ అవుతుందో, మళ్ళీ ఓపెన్ చేయగానే, ఇక్కడ ఓపెన్ చేయగానే ఓపెన్ అయిపోతుంది. అదే లాక్ అలానే ఉందా, ఒకసారి చూడా. ఇది చూడండి అన్న, ఇక్కడ యాక్సిడెంట్ అయితే కాలేదు. కొంతమంది డౌట్ వస్తుంది, చూడండి ఇలాంటి కొత్త వెహికల్ ఎందుకు అమ్ముతుందని. ఎక్కడ యాక్సిడెంట్ కాలేదు. బ్యానెట్ కూడా ఒరిజినల్ ఉంది, షోరూమ్ నుంచి వచ్చిన బ్యానెటే. ఎక్కడ యాక్సిడెంట్, చిన్న యాక్సిడెంట్ కూడా కాలేదు. జస్ట్ 13 నెలల వెహికల్ అన్న, కంపెనీ స్టిక్కర్స్ ఉన్నాయి అట్లనే. A2Z ఒరిజినల్ ఉంది, స్టిక్కర్స్ కూడా ఎట్లున్నాయి. ఆల్మోస్ట్ కొత్త వెహికల్, దీనికి ABS కూడా ఉంది, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్. ABS అంటే ఏసీ కూడా చల్లగా వస్తుంది, ఆల్రెడీ టెస్ట్ చేశాను. ఏసీసీ టిక్కీ
డిక్కు కూడా చూపిస్తే అయిపోతుంది. డిక్కి స్టెఫ్నీ ఒక్కసారి యూజ్ చేశారని చెప్పారు, ఎక్కడో పంచర్ అయితే. ఇంత ఒరిజినల్ ఉంది నాన్ ఏజెంట్ వెహికల్. రానా ఆల్ గ్లాసు ఒరిజినలే, ప్రతి ఒక్క గ్లాస్ ఒరిజినలే ఉంది, ఆల్ గ్లాస్ ఒరిజినలే. అట్లే పెట్టుకో, అట్లే ఉంది, ఆఫ్ చేయలే నేను. ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూశారు కదా, వెహికల్ మాత్రం ఒరిజినలే ఉంది, 2021 డిసెంబర్లో ఉంది, డిసెంబర్లో బయటకు వచ్చింది వెహికల్. ఇప్పుడు కరెక్ట్ 13 నెలలు ఆల్ పేపర్స్ ఫోర్స్లో ఉన్న నాన్ యాక్సిడెంట్ వెహికల్. ఫ్రంట్ బంపర్ నుంచి డిక్కీ వరకు అంతా ఒరిజినల్ ఉంది, ఆల్ గ్లాసులు కూడా ఒరిజినల్ కంపెనీ నుంచి వచ్చినాయి. షోరూమ్ ట్రాక్ ఉంది, 8100 తిరిగింది. ధర వచ్చేసి 7,65,000 చెప్తున్నారు. కొత్తది వచ్చేసి 8,90,000 ఉందన్న. ఎక్స్ట్రా ఫిట్టింగ్ సీట్ కవర్లు అవన్నీ చేయించుకున్నాడు, ఒక 25,000 ఎక్స్ట్రా ఫిట్టింగ్ కూడా చేయించుకున్నాడు. మీకు కొత్త వెహికల్ కావాలంటే పై చూసుకోండి, మారుతి సుజుకి స్విఫ్ట్ ZXI పెట్రోల్ వెహికల్ అన్న. ZXI అంటే పెట్రోల్ వెహికల్, డీజిల్ కాదు మళ్ళీ అనుకుంటూ. వెహికల్ మాత్రం ఒరిజినల్ ఉంది, సింగిల్ ఓనర్ వెహికల్. మీకు ఎవరికైనా నచ్చితే నా నెంబర్ కాల్ చేయండి, కొద్దిగా బార్గెనింగ్ ఉంది. ఓకేనన్నా, ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎవరైనా కార్ అమ్మాలంటే కూడా ఇలాంటి జెన్యున్ వెహికల్స్ ఉంటాయన్న, మన దగ్గర నెంబర్ 1 వెహికల్ ఉంటాయి, నాకు కాల్ చేయొచ్చు, నన్ను సంప్రదించవచ్చు. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్.